గారు, థ్యాంక్ యూ. ఒకసారి గఫూర్ గారు నమస్కారం. ఈ 100 రోజుల పాలన మీద ఎట్ ఏ గ్లాన్స్ మీ కామెంట్స్, తర్వాత మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? వెంకటకృష్ణ గారు, అదే మీరు మీ ఇంట్రడక్షన్ లో చెప్పారు, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పాలనా వ్యవస్థ మొత్తం విధ్వంసం చేయబడింది. ప్రజలకు ప్రభుత్వం అనేటువంటిది బటన్ నొక్కులు తప్ప ఇంకే రూపంలో కనపడలేదు. నిర్బంధాలు పెరిగాయి, దౌర్జన్యాలు పెరిగాయి, ప్రజల సొమ్ము దోపిడీ చేయడం పెరిగింది. వీటన్నిటి దృష్ట్యానే ఆ ప్రభుత్వం పోవాలని కోరుకున్నాం. ఆ రకమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రజా వ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక పాలన పోవాలి అనుకున్నాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమిలో మేము లేము, కూటమి మాకు సంబంధం కూడా లేదు. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిలో నేను అబ్జర్వ్ చేస్తున్నామంటే అండి, 100 రోజుల్లో, 100 రోజులు అనేది ఇప్పుడే కదా అనొచ్చు. 100 రోజులు తక్కువ కాలం కాదండి. ఇప్పుడు అన్నం ఉడికేంత వరకు చూడాల్సిన పని లేదు. అన్నంలో కొన్ని మెతుకులు ఉడుతున్నాయా లేదా చూసినప్పుడే అన్నం ఉడికిందా లేదా అర్థమైపోతుంది. ప్రస్తుత ప్రభుత్వము అంత సంతృప్తికరంగా లేదండి. నేను అంతవరకు నేను గ్యారంటీ చెప్పదలుచుకున్నాను. చాలా వివరాలు కూడా చెప్పవచ్చు, కానీ ఇంకా అప్పుడే మనం అంత వేగం పెంచాల్సిన పని లేదు. ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు, ముఖ్యమంత్రి గారు పనిచేయడం లేదని నేను చెప్పడం లేదు. కానీ వ్యవస్థ ఒక వ్యక్తి పనిచేస్తే కాదండి, ఒక వ్యక్తి ద్వారా కాదు, వ్యవస్థను మొత్తం పనిచేయించేటువంటి పద్ధతిలో దాంట్లో స్ట్రీమ్లైన్ చేయాలి. ఇప్పుడు మంత్రులు ఏ కారణంతో, అది వాళ్ళ పార్టీ ఇష్టం, మంత్రులు ఏ కారణంతో పెట్టుకున్నారో మరి కొత్త వాళ్ళను అత్యధికులను పెట్టుకున్నారు. నాకు కనపడుతుంది ఏమంటే ఈ మంత్రులకు ఎవరికి పాలనా వ్యవస్థ మీద పట్టు రాలేదు. ఇంకా సంతోషంలో మైమర్చి ఉంటున్నారు తప్ప వాళ్ళు అసలు పరిపాలించిన బాధ్యత మాకుంది, మేము మా శాఖలో ఏమేమి మార్పులు తీసుకొని రావాలో, ఏ రకంగా ప్రజలకు అందుబాటులోకి పోవాలా అనేటువంటి ఆలోచన కానీ అటువంటి ఆ ప్రయత్నాలు కానీ పెద్దగా నాకేం కనపడడం లేదు. ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు, ముఖ్యమంత్రి గారు పనిచేశారు. అట్లాగే ఇప్పుడు 2 పోటీ ఇవి కూడా ఉన్నాయి. ఇప్పుడు జనసేన కార్యాలయంలో అప్లికేషన్ తీసుకుంటారు, అట్లాగే లోకేష్ గారి దగ్గర అప్లికేషన్, వాళ్ళ మరి ఇండ్లు 1 2 నాకు తెలియదు, కానీ లోకేష్ గారు ఆయన ఒక ప్రజా ఇండ్లు 1 2 ఏంటంటే అంటే కాదు, ముఖ్యమంత్రి గారు ఆయన కుమారుడు ఇల్లు ఒకటే, ఇల్లు ఒకటే కానీ ఆయన లోకేష్ గారు మంగళగిరి కార్యాలయంలో రోజు అంటే సోమవారం అనుకుంటా ప్రజా దర్బార్లాగా పెట్టి ప్రజల్ని కలుస్తున్నారు. అదే నాకు ఎందుకంటే ఒకే చోట ఉంటున్నారా 2 చోట్ల నాకు తెలియదు. పాయింట్ ఏమిటంటే ఇప్పుడు కొంతమంది వ్యక్తులు ఫోకస్ కావడం కాదండి ఈరోజు కావాల్సింది. అవును, పాలన ధ్వంసమైంది, దీన్ని రీగ్రూప్ చేయాలంటే ఓవర్ టైం కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం మంత్రులు అవగాహన పెంచుకోవాలా, పట్టు పెంచుకోవాలా, ప్రభుత్వం మొత్తం ఒకే రూపంలో కనపడాలి. ఒక వ్యక్తి పనిచేస్తున్నట్లు ప్రతిదీ చంద్రబాబు నాయుడు గారు పనిచేయడానికి నాకేం వ్యతిరేకం కాదు, ముఖ్యమంత్రి అయినా చేయాల్సిందే. కానీ అదే సమయంలో మొత్తం వ్యవస్థను పనిచేయించే పద్ధతిలో అందరూ కష్టపడి పనిచేస్తున్నట్టు పరిస్థితి మాత్రం లేదు. అంతేకాకుండా బాగా ఆకలి కొని ఉన్నారు సార్, 34 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టి వచ్చినారు, ఆకలి కొని ఉన్నారు. నేను చెప్తున్నాను, పెద్ద మార్పు లేదండి. ఏదైనా ప్రజా వనరుల్ని తమ స్వప్రయోజనాలకు వాడుకోవాలనేటువంటి ఆలోచనలో ఏం మార్పు లేదు. ఇప్పుడు ఇసుక నాకు అర్థం కాదు, మీరేమైనా చెప్పండి వెంకటేశ్వర గారు. ఇసుక జగన్మోహన్ రెడ్డి కాలంలో జగన్మోహన్ రెడ్డి తిన్నాడు, జగన్మోహన్ రెడ్డి పార్టీ తిన్నారు, ఎమ్మెల్యేలు తిన్నారు, ఎంపీలు తిన్నారు, లేకపోతే ఆ జేపీ కంపెనీ తిన్నది. దానికంటే రేటు ఎక్కువ ఎట్లా పడుతుంది నాకు అర్థం కాలే. ఫ్రీ ఇసుక ఎక్కడ ఫ్రీ ఉందండి? కాబట్టి ఇటువంటివి నేను ఇక దాంట్లో లోపల పోవడం లేదు. నేను చెప్పేది ఏమిటంటే చాలా మారాలి, పాస్ మార్కులు వేయచ్చు, దీనికి డిస్టింక్షన్ మార్కులు అయితే రాలేదు. ఆ రకంగా డిస్టింక్షన్ మార్కులు తెచ్చుకుంటట్లుగా అందరూ పనిచేస్తే వాళ్ళకి మంచి పేరు వస్తుంది, లేకపోతే మాత్రం మంచి పేరు అయితే రాదండి. ఇప్పటికే కొంత అసంతృప్తి క్రమంగా బయలుదేరింది, నోరు మూసుకొని కూర్చున్న వాళ్ళు కూడా ఇప్పుడు నోరు తెరిచి మాట్లాడుతున్నారు, ఛాలెంజ్ చేస్తున్నారు వైసీపీ నాయకత్వం. ఇది ఇంకొక 6 నెలలు పోతే ఇదే పద్ధతిలో అయితే వైసీపీ వాళ్ళు ఏం చేస్తారో మాకు తెలియదు, కానీ